Hello, my dear viewers. I once again heartfully invite you all, my subscribers and viewers, for today's video. నిన్న మనం యాడ్జెక్టివ్ల రకాలు చూస్తూ అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటి, ఇవి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఏ విధంగా బలపరుస్తూ ఉంటాయి, అవి మనం మాట్లాడేటప్పుడు వాటిని ఏ విధంగా ఉపయోగించాలని దగ్గర దగ్గరకు ఒక 10-9 ఉంటాయి. అందులో మనం యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, అదే క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్, క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్ అండ్ న్యూమరికల్ యాడ్జెక్టివ్ అండ్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని చూసాము. సో ఈరోజు మనం మిగతావి కూడా కంప్లీట్ చేద్దాము. క్వాలిటీ అంటే గుణాలు, వేటి యొక్క గుణాలు, నౌన్ మరియు ప్రొనౌన్ యొక్క గుణాలు, వాటి యొక్క సైజులు, వాటి యొక్క కలర్స్, తర్వాత షేప్స్, ఫీలింగ్స్ ఇవన్నీ వస్తాయి అందులోకి. నెక్స్ట్ క్వాంటిటీ, మొత్తం లిటిల్ అని సమ్ అని ఈ విధంగా మనం చూసాం. న్యూమరికల్ అంటే సంఖ్య, అంకెలు, ఇవి ఆర్డినల్స్ అని, కార్డినల్స్ అని, మల్టిప్లికేషన్స్ అని ఉంటాయని చెప్పుకున్నాం. అదేవిధంగా డెమాన్స్ట్రేటివ్, దిస్ దట్ దీస్ దోస్ అనేటటువంటి కూడా యాడ్జెక్టివ్కి ఎలా ఉపయోగిస్తాయి, ప్రొనౌన్స్ కింద ఎలా ఉపయోగించుతాం కూడా మనం చూసాం. అది కొంచెం ఏంటి, డెమాన్స్ట్రేటివ్, డిస్ట్రిబ్యూటివ్, తర్వాత ఇంటరోగేటివ్ ఇలాంటివన్నీ కూడా ప్రొనౌన్స్లోనే ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. కనుక కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈరోజు మనం చూడబోయేటటువంటిది ఫస్ట్ది ఇంటరోగేటివ్ యాడ్జెక్టివ్. సహజంగా యాడ్జెక్టివ్ అంటే గుణం, గుణాలని తెలియజేసేటటువంటి, నౌన్ కానీ ప్రొనౌన్ వీటి యొక్క గుణాలు తెలియ. ఇంటరోగేషన్ అంటే ప్రశ్నించడానికి ఉపయోగించేవి. సహజంగా ఎక్కువగా మనకి WH వర్డ్స్ వస్తాయి ప్రశ్నల్లో. ఏంటి, హూ, వాట్, హూమ్, హూస్, వేర్, వెన్ ఇలాంటివి, అంటే WHతో స్టార్ట్ అయ్యేటటువంటి ప్రశ్నార్థకాలు. ఇవే కాకుండా ఇంటరాగేషన్లో ఈ సహాయక్రియలతో కూడా డూ, డిడ్, హ్యావ్, హ్యాజ్, ఈజ్, వాజ్, ఆర్, వీటితో కూడా మనం ప్రశ్నలు వేస్తాము. ప్రొనౌన్స్లో కానీ యాడ్జెక్టివ్లో కానీ మనం WH ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సరే, ఇప్పుడు మనం ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ ఏంటో చూద్దాం. సరే, ఇవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్లు కూడా ఉన్నాయి. ఉదాహరణ చూడండి, హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. ఇక్కడ హూ అనేటటువంటిది WH ప్రశ్న, సబ్జెక్ట్ స్థానంలో ఉంది, ఇది వెర్బ్, ఇది అంటే సహాయక్రియతో స్టార్ట్ అయిందనుకోండి. సో ఇది వాక్యమే, హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. అదేవిధంగా వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. చూడండి, ఇక్కడ హూ కానీ వాట్ కానీ వెంటనే వెర్బులు వచ్చాయి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో ఉన్నటువంటి ప్రొనౌన్ లేదు, పేరు లేదు కనుక ఇది ప్రొనౌన్. ఏ స్థానంలో ఉంది అంటే సబ్జెక్ట్ స్థానంలో ఉంది, ఇది కూడా ప్రొనౌనే. వీటి వెంటనే మనకి ఈజ్ అనేటటువంటి వెర్బ్ వచ్చింది, అప్పుడు ఇవి ప్రొనౌన్లు అవుతాయి. హూ మరియు వాట్ అనేటటువంటివి ప్రాణంలో. ఇక్కడ చూడండి, వాట్ కర్రీ యూ లైక్ మోస్ట్, ఎలాంటి కూర, ఇది నౌన్ అన్నమాట.
ఆ నౌని యొక్క గుణాన్ని ఇది వాట్ అనేది ప్రశ్నిస్తూ ఉంది. సో ఇక్కడ వాట్ వచ్చింది, ఇక్కడ వాటే వచ్చింది. ఇక్కడ వాట్ తర్వాత ఈజ్ అనేటటువంటి వెర్బ్ వచ్చింది కనుక ఇది ప్రాణవన్ అయింది. కానీ ఇక్కడ వాట్ తర్వాత నౌన్ వచ్చింది, అంటే ఈ నౌన్ ఇది దాని యొక్క స్టాండింగ్ని, దాని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కనుక ఇదేంటవుతుంది, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. వాట్ కరీ యూ లైక్ మోస్ట్, ఇక్కడ వెర్బ్ ఉంది. నీవు ఎలాంటి కూరని నీవు ఇష్టపడతావు అని ఇక్కడ చూడండి, వెంటనే వచ్చింది. ఇది చూడండి, హూస్ బుక్ ఈజ్ స్టోలెన్, ఎవరి పుస్తకము దొంగిలించబడినది. సో ఇక్కడ హూజ్ అనేటటువంటిది, హూజ్ తర్వాత బుక్ అనేటటువంటి నౌన్ ఉంది. ఇక్కడ కరీ అనేటటువంటి నౌనే, ఇక్కడ బుక్ అనేటటువంటి నౌన్ని ఈ హూజ్లు వాట్లు వెన్లు ఇలాంటి బాధపరుస్తూ ఉన్నాయి కనుక మనం ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అని అంటాం. తెలిసింది కదండి డిఫరెన్స్. ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ అయ్యేది హూ వాట్ వెన్ ఇలాంటివి ప్రొనౌన్లో ఉన్నాయి, యాడ్జెక్టివ్లో కూడా ఉన్నాయి, అందుకు కన్ఫ్యూజన్ వస్తుంది. మరి ఏది యాడ్జెక్టివ్ ఏది ప్రొనౌన్ అని తెలుసుకోవాలంటే వెంటనే ఎలాంటి వాట్ డబ్ల్యూహెచ్ పదాలు కానీ వచ్చి వాటి వెంటనే వెర్బ్ వస్తే అది ప్రొనౌన్. డబ్ల్యూహెచ్ తర్వాత నౌన్ కానీ వచ్చిందనుకోండి అది ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అని మనం గుర్తుంచుకోవాలి. అందుకు ఆ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారనేటటువంటి ఉద్దేశంతో మనం ఇది తీసుకోవటం జరిగింది. చూద్దాం, విచ్ సిటీ యు ఎంజాయ్ మోస్ట్, విచ్ సిటీ నువ్వు ఏ సిటీని నువ్వు ఎంజాయ్ చేస్తావు, బెంగళూరా గోవా అది ప్రశ్న అడిగాడు అనమాట. ఇక్కడ ప్రశ్న, ఈ ప్రశ్నించడానికి విచ్ అనేటటువంటిది ఇది ప్రొనౌన్ యాడ్జెక్టివ్ అంటే ఇక్కడ సిటీ అనేటటువంటి నౌన్ ఉంది, సిఐటివై సిటీ. ఈ సిటీ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కనుక ఇది ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అయిపోయింది. అలాగేకుండా విచ్ ఈజ్ యువర్ ఎంజాయ్మెంట్ సిటీ అన్నాడు అనుకోండి, సరిదే చూద్దాం మనం. విచ్ ఈజ్ యువర్ ఎంజాయబుల్ సిటీ, నువ్వు ఎక్కువగా ఎంజాయ్ చేయబడేటటువంటి సిటీ ఏది. అక్కడ విచ్చే వచ్చింది, ఇక్కడ విచ్చే వచ్చిందండి. కాబట్టి ఇక్కడ విచ్ తర్వాత ఈజ్ వచ్చింది కనుక ఇది ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ ప్రశ్నిస్తుంది కనుక ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇక్కడ విచ్ తర్వాత నౌన్ సిటీ అనేది వచ్చింది, వెర్బెటో పోయింది మనకు అనవసరం, ఎంజాయ్ అనేటటువంటిది వెర్బ్. సో ఈ విచ్ తర్వాత సిటీ నౌన్ యొక్క గుణాన్ని తెలుస్తుంది కనుక దాన్ని ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అన్నాను. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ కానీ తెలుసుకోకపోతే ఎగ్జామ్స్లో కూడా ఇవి మనకి అడుగుతూ ఉంటాడు. ఇది మన స్పోకెన్ ఇంగ్లీష్ కంటే ఎగ్జామ్స్కి ఎక్కువగా ఉపయోగపడతాయి. దోస్ పీపుల్ హు ఆర్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్కి వెళ్ళినా వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇది నేను తీసుకోవటం జరిగింది. అలాగే వాట్ కలర్ యూ విష్ టు వేర్, ఏ రంగుని నువ్వు ధరించాలి అనుకుంటున్నావు, బట్టల రూపంలో కానీ ఏదైనా సరే. ఇక్కడ వాట్ అనే దాని తర్వాత కలర్ అనేటటువంటి నవన వచ్చింది కనుక ఇది ఇంటరాగేట్. అలా కాకుండా వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ అన్నాడు అనుకోండి, అప్పుడు వాట్ తర్వాత ఈజ్ వచ్చింది కనుక ఇది ప్రొనౌన్ అవుతుంది, ఇంటరాగేట్ ప్రొనౌన్. ఆ విధంగా మనకి ఇంటరాగేట్ యాడ్జెక్టివ్స్ని వెంటనే నవ్వును వచ్చేటట్లుగా మనం చూసుకోవాలి. నెక్స్ట్, ప్రాపర్ యాడ్జెక్టివ్స్,
ఇవి పేర్లకు సంబంధించినటువంటి ప్రాపర్ నౌన్ అంటాం కదా మనం. ఎనీ నేమ్, ఆ నేమ్ తాలూకా ఎన్ కానీ వచ్చినట్లయితే అది ప్రాపర్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, ఆ ప్రజల్ని ఏమంటాం మనం? చైనీస్. అదే అమెరికా, అమెరికన్. స్విట్జర్లాండ్, వాళ్ళు స్విస్. ఈ విధంగా ఈ నౌన్ నుంచి వచ్చేటటువంటివి, ఈ చిన్న మార్పులతో వచ్చే వాటిని మనం ప్రాపర్, ఇవన్నీ ప్రాపర్ నౌన్స్. చిన్న మార్పులతో ఇవి వస్తున్నాయి కనుక వీటిని మనం ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అని అంటాం. చూడండి, ఐ ఈట్ ఇన్ యాన్ అమెరికన్ క్యాఫిటేరియా. నేను తింటాను దేంట్లో? ఇన్ యాన్ అమెరికన్, అమెరికాకి సంబంధించిన క్యాఫిటేరియా. మన హోటల్స్ అంటాం, రెస్టారెంట్స్ అంటాం, అమెరికన్ ఇంగ్లీష్లో క్యాఫిటేరియా అంటాం. మన హోటల్ అంటాం, అమెరికా వాళ్ళు మోటల్ అంటారు, ఎమో అంటారు, మోటల్ అంటారు. చూడండి, ఇక్కడ యాన్ అనేటటువంటిది క్యాఫిటేరియా అనేటటువంటి నౌనికి, యాన్ అనేటటువంటి ఆర్టికల్కి మధ్యలో వచ్చేదాన్ని మనం ఏమన్నా యాడ్జెక్టివ్ అవుతుందని మనం చెప్పుకున్నాం చాలాట్లలో. ఆ విధంగా ఇది యాడ్జెక్టివ్ అయిపోయింది అనమాట. ఏ యాడ్జెక్టివ్ అయింది? అమెరికా అనేటటువంటి నౌన్ నుంచి తీసుకున్నబడిపోయి అమెరికన్, అమెరికాకి చెందిన అని అర్థం అనమాట. సో ఇట్ ఈజ్ ఎన్ అమెరికన్ క్యాఫిటేరియా. ఇది అమెరికాకి చెందినటువంటి హోటలు. సో ఇది యాడ్జెక్టివ్. ఏ యాడ్జెక్టివ్? ప్రాపర్. అలాగే షీ బాట్ ఎ స్విస్ ఏ వాచ్. ఏ అనేటటువంటి ఆర్టికల్, వాచ్ అనేటటువంటి నౌన్ మధ్యలో స్విస్ అని ఉంది. సహజంగా వాచ్లకి స్విస్ వాచ్లు ఫేమస్. ఈ స్విస్ అని ఎవరిని అంటాం మనం? స్విట్జర్లాండ్ తాలూకా దేశాన్ని కానీ, ఆ ప్రజల్ని కానీ స్విస్ పీపుల్ అంటాం. స్విస్ కంట్రీ లేదా స్విట్జర్లాండ్ కంట్రీ. ఎందుకంటే స్విట్జర్లాండ్ అనేటటువంటి దాని నుండి వచ్చినటువంటి షార్ట్ ఫామ్ ఉంది ఈ స్విస్ అనేటటువంటిది. సో ఈ విధంగా నౌన్ నుంచి చిన్న చిన్న మార్పులు వస్తుంది. స్విస్, అమెరికన్, ఫిలిప్పైన్స్, ఇండియన్, చైనీస్, చైనా చైనీస్, ఫిలిప్పైన్ ఫిలిప్పైన్స్, జపాన్ జపానీస్, కొరియా కొరియన్స్. ఈ విధంగా మార్పు చెందేటటువంటి వాటిని ఏమంటామండి? ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అని అంటారు. బండ గుర్తేంటి? ఆర్టికల్కి నౌనికి మధ్యన వచ్చేది యాడ్జెక్టివ్. చాలా వాటిల్లో ఇది పట్టుకొని మళ్ళీ అన్నింటిలోనూ వస్తుందంటే రాదు. 99% ఈ వాక్యాలు ఇవి వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి ప్రాపర్ యాడ్జెక్టివ్స్ని మనం ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఇది ఆల్రెడీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది మీకు, అవునా? పొసెసివ్ ప్రొనౌన్, యొక్క అని అర్థం వచ్చేటటువంటి చెప్పబడే ప్రొనౌన్ను మనం పొసెసివ్ ప్రొనౌన్. మై, నా యొక్క. యువర్, నీ యొక్క. ఇజ్, అతని యొక్క. కాకపోతే ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్ అవ్వాలంటే పొసెసివ్ తర్వాత వెంటనే యాడ్జెక్టివ్ రావాలి. చూడండి, సారీ, నౌన్ రావాలి, ఇది పొసెసివ్. ఇది ప్రొనౌనా యాడ్జెక్టివ్ అంటే దీని తర్వాత కానీ నౌన్ కానీ లేకపోతే ఇది ప్రొనౌన్ అవుతుంది. మై బుక్, హిస్ పెన్, దేర్ హౌస్. ఉదాహరణ మొత్తం రాయట్లేదు నేను. సో వారి యొక్క ఇల్లు, హర్ డ్రెస్, ఎవరు,
హౌస్. నీ యొక్క ఇల్లు హర్ ఆమె యొక్క డ్రెస్. దైర్ హౌస్ వారి యొక్క ఇల్లు. హిస్ పెన్ అతని యొక్క పెన్ను. మై బుక్ నా యొక్క పుస్తకం. ఈ మై హిజ్ దైర్ యొక్క అనే వచ్చేటటువంటి వాటిని మనం పొసెస్సివ్ ప్రొనౌన్స్ అని అంటాం. కానీ పొసెస్సివ్ ప్రొనౌన్స్ తర్వాత వీటి తర్వాత వెంటనే నౌన్ వస్తే అప్పుడు ఇవి పొసెస్సివ్ ఆబ్జెక్ట్. హీ వాంట్స్ టు విజిట్ మై హౌస్. ఈ అతడు పర్సనల్ ప్రొనౌన్. వాంట్ టు విజిట్ దర్శించాలనుకుంటున్నాడు. మై హౌస్ మా ఇంటిని సందర్శించాలని అనుకుంటున్నాడు. సో ఇక్కడ ఏమైందండి, పొసెస్సివ్ ఆబ్జెక్ట్ అయింది. అంటే ఇవి ప్రొనౌన్లో కూడా ఉంటాయి, కాకపోతే వీటి తర్వాత వెంటనే నౌన్ వస్తే పొసెస్సివ్ ఆబ్జెక్టివ్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్స్. ఈ ఆల్రెడీ ప్రొనౌన్లు కూడా వచ్చాయి, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ వచ్చాయి. ఏంటి వస్తుంది? ఈచ్, ఎయిదర్, నైదర్, పంచటానికి, ఎవ్రీ వన్, ఇలాంటి వాటిని మనం చూడండి. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నైదర్, ఇలా ఉంటే వీటిని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అనొచ్చు, డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్ అని కూడా అనొచ్చు. మరి ఇవి ఎప్పుడు ప్రొనౌన్స్ అవుతాయి? ఈచ్ ప్లస్ ఆఫ్ ప్లస్ నౌన్, అన్నిటికీ. ఎలాగా? ఈచ్ ఆఫ్ ద బాయ్స్, ప్రతి ఒక్క బాలుడు. అప్పుడు ఈచ్ అనేది ప్రొనౌన్ అయింది. ఏ ప్రొనౌన్ అయింది? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అయింది. అంటే పంచటం కాదు. ఎవ్రీ గర్ల్, ఎవ్రీ ఎవ్రీ ఆఫ్ ద గర్ల్స్, ఇక్కడ ఆఫ్ ది వచ్చింది కనుక. అలాగే ఎయిదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్ ద లీడర్స్, నైదర్ ఆఫ్ ద లీడర్స్, లేదా బాయ్స్, ఎలాగ. సో ఎయిదరాపు, నైదరాపు, మరి దీనికి ఎవిరాపు కొంచెం వద్దని అది కష్టం అది. ఇలాగ ఈచ్ ఆఫ్, ఈచ్ తర్వాత ఆఫ్గా ఉన్నట్లయితే అప్పుడు ఈ ప్రొనౌన్ అవుతాయండి ఈచ్ తర్వాత. ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూటివ్లో ప్రొనౌన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ చూడబోతున్నాం కనుక ఇవి యాడ్జెక్టివ్లు ఎప్పుడు అవుతాయి? ఈచ్ ప్లస్ నౌన్, వెంటనే ఆపు ఏ ఉండకూడదు, నౌన్ రా వచ్చేది వెంటనే. ఈచ్ బాయ్, ప్రతి బాలుడు. ఎవ్రీ గేమ్, ప్రతి గ్రా. ఎయిదర్ ఫుడ్, ఎయిదర్ అంటే అది లేక ఇది అన్నమాట. ఎయిదర్ ఫుడ్ అంటే అది కానీ ఇది కానీ అన్నమాట. నైదర్, నైదర్ హ్యాబిట్స్ అంటే ఏ నైదర్ అంటే ఏ హ్యాబిట్ లేదు, చెడు హ్యాబిట్స్ ఏమి కూడా లేదనమాట. ఇలాగ నైదరు, ఎయిదరు, ఎవరీ, ఈచ్, వీటి వెంటనే కనుక నౌన్స్ కనుక వచ్చినట్లయితే అప్పుడు ఇది డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్ అవుతుంది. అలా కాకుండా వీటి తర్వాత ఆఫ్ కనుక వచ్చింది అనుకోండి అప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ ఉంటుందనే ఈ విధంగా మనం. సో డిస్ట్రిబ్యూటివ్ ఆబ్జెక్టివ్. తర్వాత లాస్ట్ది
పార్టిసిపల్ యాడ్జెక్టివ్. సహజంగా వి వన్ని గో అంటాం, వి టూని వెంట అంటాం, వి త్రీని గాన్ అంటాం. ఈ మూడవ దాన్ని మనం పాస్ట్ పార్టిసిపల్ అని కూడా అంటాం. చూడండి, పాస్ట్ పార్టిసిపల్ అంటాం. మరి వి ఫోర్ ఏంటండి అంటే వెర్బల్ అన్నమాట, గోయింగ్. ఇంగ్తో కలిపినటువంటి వెర్బని వి ఫోర్ అంటాము. ఇదేమో ప్రజెంట్ పార్టిసిపల్ అంటాం దీన్ని. వి ఫోర్, వి త్రీ ఏమో మూడవ రూపంలో ఉన్న వెర్బ్ ఉంటుంది, దాన్ని మనం ఏం పాస్ట్ పార్టిసిపల్ అన్నాం. ఉదా చూడండి ఇక్కడ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్, ఎయిట్ ఎయిట్ ఈ టెన్, ఈ మూడవ రూపాన్ని పాస్ట్ పార్టిసిపల్ అన్నాం. సో ఇప్పుడు మనం ఉపయోగించేది ఏంటంటే పాస్ట్ పార్టిసిపల్ అండ్ ప్రజెంట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్స్. పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి? వి త్రీ అంటే థర్డ్ రూపం, మూడో రూపం గాన్. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే వి ఫోర్ అంటే గోయింగ్. ఇలా వచ్చినట్లయితే మనం యాడ్జెక్టివ్స్ అని అంటాం. అవి ఏ యాడ్జెక్టివ్స్? మూడో రూపంలో ఉన్నాయి కనుక పాస్ట్ పార్టిసిపల్, వి ఫోర్లో ఉన్నాయి కనుక ఇంగ్, సరే గోయింగ్ అనేది ఉంది కనుక అంటే ఉదాహరణకి గాన్ అని రాసాము కనుక ఇంగ్ వచ్చింది కనుక మనం ప్రజెంట్ పార్టిసిపల్ అంటాం. ఉదాహరణకి ద టేబుల్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ విత్ బ్రోకెన్ లెగ్. సహజంగా టేబుల్కి నాలుగు పాదాలు ఉంటాయి, నాలుగు కాళ్ళు ఉంటాయి, కానీ దానికి ఒక కాలు ఇరిగిపోయింది, ఇరిగిపోవటం లేదా అదైపోవటం. సో ద టేబుల్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ లేదు, విత్ బ్రోకెన్ లెగ్. ఇక్కడ బ్రోకెన్, ఈ బ్రోకెన్ ఏంటంటే బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, ఇది పాస్ట్ పార్టిసిపల్ అన్నమాట, మూడవ రూపంలో ఉంది, దాని తర్వాత నౌన్ వచ్చింది. సో పాస్ట్ పార్టిసిపల్ అనేటటువంటి మూడవ రూపం వచ్చింది, దాని తర్వాత అక్కడ లెగ్ యొక్క గుణం అనమాట. అంటే టేబుల్కి ఉన్నటువంటి ఒక లెగ్ ఏమైపోయింది? ఇరిగిపోయింది. ఈ లెగ్ యొక్క గుణాన్ని ఏ రూపంలో చెప్పాం? పాస్ట్ పార్టిసిపల్లో చెప్పాం, మూడవ రూపంలో చెప్పాం. అందుకే దీన్ని ఏమన్నా మనం పాస్ట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్. ఇంకోటి చూద్దాం, ఇట్ ఈజ్ యాన్ ఇంటరెస్టింగ్ స్టోరీ నౌన్ ఆర్టికల్. ఎప్పుడైతే ఆర్టికల్కి నౌన్కి మధ్యన ఉంది అంటే కంపల్సరీగా అది యాడ్జెక్టివే. కానీ ఇది ఇంట్రెస్టింగ్ అనేది వెర్బలాగా ఉంది కదండి, కంటిన్యూస్ టెన్స్లా కనపడుతుంది కదండి, ఇది యాడ్జెక్టివ్ ఎలాగైందని అని మీకు డౌట్ రావు. అందుకే ఏమన్నాడాడు, పాస్ట్ పార్టిసిపల్, ఇదిగో మూడో రూపంలో ఉన్న వెర్బ్,
అది యాడ్జెక్టివే అవుతుంది, కాకపోతే పార్టిసిపల్ యాడ్జెక్టివ్. ఇంకేమన్నాడు, ప్రజెంట్ పార్టిసిపల్ అన్నాడు. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే వెర్బ్కి ఇంగ్ చేరుతుంది, ఇదిగో ఇంటరెస్ట్ దానికి ఇంగ్ చేర్చాం, ఇంటరెస్టింగ్. సో ఇది వెర్బ్ కాదు. ఈ నౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కనుక దీన్ని యాడ్జెక్టివ్ అన్నాం. ఏ యాడ్జెక్టివ్ అన్నాం? ప్రజెంట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్ అన్నాం. ఇక్కడ లెగ్ యొక్క గుణాన్ని ఈ బ్రోకెన్ అనేది మూడో రూపంలో ఉన్న తెలియజేస్తుంది కనుక పాస్ట్ పార్టిసిపల్ అనే అన్నాం, దాన్ని పాస్ట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్ అన్నాం. అర్థమైందండి? ఇవి కొంచెం అర్థం అవ్వాలంటే ప్రతీది కూడా తెలుసుండాలి. ప్రొనౌన్లు అంటే ఏంటి, వెర్బల్ అంటే ఏంటి, V1 అంటే ఏంటి, V2 అంటే ఏంటి, V3, V4, V5. ఒక వెర్బను మనం V1 చూడండి, సరే ఇది పాస్ట్ పార్టిసిపల్ ప్రెజెంట్. సో ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? యాడ్జెక్టివ్స్ సహజంగా ఏదో ఆరో చెప్తారు చాలామంది. ఫస్ట్ది ఏంటి, క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్, క్వాలిటీని తెలియజేస్తుంది. రెండోది క్వాంటిటీ, మొత్తాన్ని తెలియజేస్తుంది. మూడోది న్యూమరికల్, సంఖ్యలు, అది ఆర్డినల్ అవ్వచ్చు, కార్డినల్ అవ్వచ్చు, మల్టిప్లైయర్ అని అవ్వచ్చు. నాలుగోది డెమాన్స్ట్రేటివ్ అన్నాం, దిస్ దట్ దిస్ దోస్. తర్వాత ఇంటరోగేటివ్ యాడ్జెక్టివ్ అన్నాం, ప్రశ్నించడానికి ఉపయోగించే WH. ఈ WH ప్రొనౌన్లో కూడా ఉంటే కనుక వాటికి వీటికి తేడా చూసాం. తర్వాత డిస్ట్రిబ్యూటివ్ చూసాం, ఈ ప్రొనౌన్లో ఉన్నాయి, యాడ్జెక్టివ్లో ఉన్నాయి కనుక యాడ్జెక్టివ్ అయితేనేమో వీటి తర్వాత వెంటనే నౌన్ వచ్చేయాలన్నాం. ఈచ్ బాయ్, ఎయిదర్ గర్ల్, ఈ విధంగా. అదేవిధంగా ప్రొనౌన్ అవ్వాలంటే ఈచ్ ఆఫ్ రావాలి, అది చూసాం. తర్వాత ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అన్నాం, అంటే ప్రాపర్ నౌన్ నుంచి చిన్న మార్పుతో వచ్చేది, ఇండియా ఇండియన్, అమెరికా అమెరికన్, కొరియా కొరియన్, చైనా చైనీస్, ఈ విధంగా వచ్చేటటువంటి వాటిని మనం ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అన్నాం. ఇవే కాకుండా మనకి పాస్ట్ పార్టిసిపల్ అండ్ ప్రజెంట్ పార్టిసిపల్ ఇంగుపారంతో కూడింది మూడో దాంట్లో ఉన్నటువంటి వాటిని కూడా మనం ఇప్పుడే చూసాం. తర్వాత పొసెసివ్ యాడ్జెక్టివ్లు వచ్చాయి. పొసెసివ్ ప్రొనౌన్ ఉంది, యాడ్జెక్టివ్ ఉంది, తేడా ఏంటి? హిజ్, మైన్, యువర్, హర్, ఇలా యొక్క అంటే వాటి తర్వాత వెంటనే నౌన్ వస్తే హిజ్ బుక్, హర్ పెన్, మై వీడియో, ఈ విధంగా వచ్చినట్లయితే వీటిని యాడ్జెక్టివ్స్ అంటాము. అలా నౌన్ కానీ రాకపోతే వాటిని ప్రొనౌన్లు అంటాము. ఇన్ని రకాలుగా యాడ్జెక్టివ్లు మనకి ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనం వాట్ ఎ బ్యూటిఫుల్ వ్యాలిటీస్, ఎక్కడికి వెళ్తాం అరకులో, వాట్ ఎ బ్యూటిఫుల్, ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ఇట్ ఈజ్, ఏ ఆర్టికల్ బ్యూటిఫుల్, అందమైన, అది యాడ్జెక్టివ్. ఇది యాడ్జెక్టివ్ కాదండి, దాని పక్కనగా వ్యాలీయో కంట్రీ ఏదో ఉంది, ఏన్ ఉంది, యాన్ ఇంట్రెస్టింగ్, ది హారిఫైడ్ మూవీ, ది ఆర్టికల్ హారిఫైడ్, భయంకరం, భయాన్ని కొల్పించేటటువంటి మూవీ. ఈ విధంగా మనం యాడ్జెక్టివ్ ఉపయోగించుకుంటూ ఉండాలి. సంఖ్యలు వస్తాయి, ఐ గాట్ ఫస్ట్ ర్యాంక్, ఆ ఫస్ట్ అనేది ఏంటి? న్యూమరికల్ యాడ్జెక్టివ్. అర్థమైందండి? విచ్ బాయ్, ఏ ఒక్క బాలుడు, ఆ విచ్ అనేటటువంటిది ఇంటరోగేటివ్, పక్కన బాయ్ అనేటటువంటి నౌన్ వచ్చింది. సో ఈ విధంగా మనం యాడ్జెక్టివ్ని ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. వీటి ద్వారా మనం ప్రాపర్ ఇంగ్లీష్ మాట్లాడటానికి అవకాశం ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, అందరూ అన్నారండి V1 అంటే ఏంటి, V2 అంటే ఏంటి, V3, నన్ను కూడా ఎవరు అడగదు, V4 అంటే ఏంటి. అంటే ఒక వెర్బం తీసుకుంటే అన్ని ఈ విధంగా తప్ప ఇంకా ఏ వెర్బం రాయలేము మనం. వెర్బ్ అనమాట, వెర్బ్1, వెర్బ్2, వెర్బ్3, వెర్బ్4 చూద్దాం. వెర్బ్5 కూడా ఉంది, V5 కూడా ఉంది. చూడండి, ఒక ఉదాహరణ తీసుకుందాం. బ్రేక్, పగులుట, పగలగొట్టుట, వెర్బ రెండు అర్థాలు ఉన్నాయి. దీనికి రెండవ రూపం బ్రోక్, అంటే పాస్ట్ వెర్బ్ వస్తే V2. దీనికి మూడవ రూపం పాస్ట్ పార్టిసిపల్ బ్రోకెన్. ఇవి మా నిత్య జీవితంలో కంపల్సరీగా రావాలి. ఇవి ఇక V4 అంటే ఏంటి, దీనికే ఇంగ్ చేరుస్తాం, బ్రేకింగ్. ఇక్కడ ఏ వెర్బ్ తీసుకున్నా ఆ వెర్బ్కి ఇంగ్ చేరిస్తే అది V4 అవుతుంది. ఇక్కడ ఈట్, ఈటింగ్, డ్రింక్, డ్రింకింగ్. మరి V5 అంటే ఏంటి, ఎస్ చేరితే.
ఇక్కడ బ్రేక్ అని ఉంది, కొన్నింటికి బ్రేక్స్ అని వస్తుంది. ఎస్ చేరుతుంది అంటే ఇక్కడ ఏంటి, షీ బ్రేక్స్, హీ బ్రేక్స్, దే బ్రేక్. ఇక్కడ ఉండే సబ్జెక్ట్ని బట్టి వెర్బ్కి ఎస్ కొన్నిటికి చేరుతుంది, కొన్నిటికి చేరదు. చేరితే V5 అని అంట, అది బాగా గుర్తుంచుకోండి మీడియా వ్యూవర్స్. సో ఈ విధంగా యాడ్జెక్టివ్ల రకాలు, వాటిని ఏ విధంగా ఉపయోగించాలంత కూడా నేను, మీరు ప్రయత్నం చేయండి, మాట్లాడండి. యు స్పీక్ వాట్ ఎవర్ ఇంగ్లీష్ యు నో, వెదర్ ఇట్స్ ఎ బ్రోకెన్ ఆర్ ఎ రాటెన్ ఇంగ్లీష్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సహజంగా ఇది తెలుసుకోండి, వెంటనే వచ్చేదండి కపక పని చూసేసి ఓ తెగ చూసి. ఇది గ్రామర్ పాయింట్ ఏమా, గ్రామర్ పాయింటా, ఇది జస్ట్ చూసి అలాగ ప్రతిదీ నేర్చుకోండి. ఓకేనా, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సండే ఎంజాయ్ చేయండి. వాతావరణం కూడా ఐ డోంట్ నో వాట్ ఈస్ ద పొజిషన్ అవుట్ సైడ్, విశాఖలో చాలా చల్లగా ఉంది, ఎల్లుండి చాలా హీట్గా ఉంటుంది వ్యవహారం. అంటిల్ దెన్ టేక్ రెస్ట్, థ్యాంక్ యూ.